తెలుగులో పాటలు ఫైట్స్ లేకుండా పెద్ద స్టార్ కాస్ట్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓ సినిమా తీస్తున్నారు అంటే ఆ మాట చెప్పిన వాళ్లను జనాలు వింతగా చూస్తారు. రాణాకు కూడా అదే అనుభవం ఎదురైంది. కాకపోతే గాజీ ఫస్ట్ లుక్తో, టీజర్తో, ట్రైలర్తో అసాధ్యం అనుకున్న అద్భుతం ఆవిష్కృతమైందని అర్థమైంది. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి హిందీలో అమితాబ్, తెలుగులో చిరంజీవి నేరేషన్ ఇస్తున్నారు అనగానే ఆ హైప్ మరింత పెరిగింది. ఇలా అనేక అంచనాల మధ్య ఫస్ట్ అండర్ వాటర్ వార్ బేస్డ్ మూవీ ఆఫ్ ఇండియా అనే స్పెషాలిటీతో తెరకెక్కిన గాజీ థియేటర్స్లోకి వచ్చింది. రాణా దగ్గుబాటి, కేకే మీనన్, తాప్సీ పన్ను, అతుల్ కులకర్ణి మెయిన్ క్యారెక్టర్స్గా తెరకెక్కిన గాజీ ఎలా ఉంది, ఏ మేరకు అంచనాలు అందుకుంది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే 1971లో తూర్పు పాకిస్తాన్కు ఆయుధాలు అందించడానికి పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక్క దారి సముద్రం. అయితే అది భారత్ వాటర్స్ను దాటి వెళ్ళాలి. కానీ భారత్ నావల్ ఫోర్స్కి ఉన్న బ్రహ్మాస్త్రం లాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ను దాటి వెళ్ళడం అసంభవం. అందుకే భారత్ దృష్టి మరల్చడానికి భారత్ కోస్టల్ ఏరియా వైజాగ్ను టార్గెట్ చేసి పిఎన్ఎస్ గాజీ అనే సబ్మెరైన్ని పంపుతుంది పాకిస్తాన్. ఈ విషయం ముందే తెలుసుకున్న భారత్ రణ్విజయ్ సింగ్ నేతృత్వంలోని S-21ను ప్యాసివ్ ఆపరేషన్ కోసం పంపుతుంది. రణ్విజయ్ సింగ్ ఆవేశపరుడు కావడంతో లెఫ్టినెంట్ కమాండర్ అయిన అర్జున్ వర్మను కూడా ఈక్వల్ పవర్తో అపాయింట్ చేస్తారు. అయితే గాజీ జాడ తెలియడంతో ఎంత వారిస్తున్నా వినకుండా రణ్విజయ్ సింగ్ దాన్ని పేల్చివేయడానికి ట్రై చేస్తాడు. దాంతో అలర్ట్ అయిన గాజీ క్రూ ఒక మాస్టర్ ప్లాన్తో ఇండియన్ సబ్మెరైన్ S-21ను పేల్చివేయాలని చూస్తారు. ఆ ప్లాన్ నుండి S-21 బయటపడినప్పటికీ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. మరి అంత శక్తివంతమైన గాజీ అటాక్స్ నుండి S-21 ఎలా తప్పించుకుంది, అసలు తాప్సీ సబ్మెరైన్లోకి ఎలా ఎంటర్ అయింది, చివరికి గాజీ ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నటీనటులు వాళ్ల పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. వేరే సబ్ప్లాట్స్ ఏమీ లేని ఈ సినిమాకి రాణా దగ్గుబాటి, కేకే మీనన్ల నటన ఎసెట్గా నిలిచింది. ఫస్ట్ హాఫ్లో కేకే మీనన్ ఇరగదీస్తే సెకండ్ హాఫ్ను టేక్ ఓవర్ చేసిన రాణా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో అలరించాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ క్లాప్స్ కొట్టిస్తాయి. ఇక అతుల్ కులకర్ణి, సత్యదేవుల క్యారెక్టర్స్ కూడా మంచి ఇంపార్టెన్సీతో చాలా బాగా డిజైన్ చేశారు. నాజర్ ఓంపురీలు జస్ట్ గెస్ట్ అపీరెన్స్ మాత్రమే. తాప్సీ క్యారెక్టర్ని సినిమాలో ఎందుకు ఇంక్లూడ్ చేశారో అర్థం కాదు. మిగతా నటీనటులంతా ఈ ఎపిక్ మూవీ కోసం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే డైరెక్టర్ సంకల్ప్ చేసిన అటెంప్ట్ గురించి సపరేట్గా చెప్పుకోవాలి. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి చేసిన డీటెయిలింగ్ వర్క్ వల్ల, క్యారెక్టర్స్ని కథలోకి మలిచిన తీరు వల్ల అంత కాంప్లికేటెడ్ మూవీ కూడా ఈజీగా అర్థమవుతుంది. అసలు మొదటి సినిమాగా ఈ కథను ఎంచుకున్న అతని సాహసాన్ని అభినందించాలి. ఇక ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్గా స్క్రీన్ప్లేకు తగ్గ డైలాగ్స్ రాసిన గుండం గంగరాజుకి కూడా ఎప్రిసియేషన్లో భాగం ఇవ్వాల్సిందే. సంకల్ప రాసుకున్న కథను యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్పై ప్రజెంట్ చేసిన సినిమాటోగ్రాఫర్ మది సినిమాకి బ్యాక్ బోన్. దాదాపు 700 సీజీ షార్ట్స్ షూట్ చేయడం, పైగా 90% సినిమాకి అండర్ వాటర్ ఫీల్ తేవడంలో మది 100% సక్సెస్ అయ్యాడు. అతడి హార్డ్ వర్క్ వల్లే సినిమా విజువల్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్కే సినిమాలో పాటలేమీ లేకపోయినా థీమాటిక్ కారార్తో అలరించాడు. ఇక ఇలాంటి సబ్జెక్ట్ని నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించిన పీవీపీని అభినందించాలి. చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే కొత్త కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, అలాగే సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచిన సినిమాటోగ్రఫీ. రిచ్ ఫీల్తో ఉన్న సీజీ వర్క్, అన్కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్, రాణా, కేకే మీనన్ల బ్లేజింగ్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేకపోయినా సినిమా అంతా అయిపోయిన తర్వాత బలం లేని ఎమోషన్స్ కొద్దిగా నిరుత్సాహపరుస్తాయి. అలాగే కథ కొత్తదైనా అక్కడక్కడ రొటీన్ టచెస్ కనిపిస్తాయి. మొత్తం మీద గాజీ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ ఇండియన్ సినిమాకి నెక్స్ట్ స్టెప్. అది తెలుగులో కూడా నిర్మించబడడం మనకు గర్వకారణం. దంగల్ తర్వాత స్టాండింగ్ ఓవేషన్ అందుకున్న మూవీ గాజీ. ఏ సెంటర్స్కు విపరీతంగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాని ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నిజాయితీగా తీశారు. గాజీకి ఐ డ్రీమ్ ఇస్తున్న రేటింగ్. గాజీ లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. సో ఈ వీకెండ్లో మస్ట్ వాచ్ మూవీగా గాజీని ఎంచుకోవచ్చు. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ సేవ్ సినిమా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.